సిల్లరే లీవ్స్తో నేను ఇలా ఆమ్లెట్ వేశాను. మీకు ఈ ఆమ్లెట్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ. ఒక 6 సిల్లరే ఆకులని మనం నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా ఉంటాయి. వాటిని కాడలు తీసేసినాక ఆకులు మిగిలిపోతాయి. వాటిని మనము వేస్ట్ చేసే కంటే ఇలా ఆమ్లెట్ వేసుకోవచ్చు. వాటిని సన్నగా తరగాల్సిన అవసరం ఏం లేదు. ఇలా రఫ్గా పెద్దగానే కట్ చేసేసుకోవచ్చు. 3-4 అట్లా రఫ్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసేసుకొని ఒక 1/2 స్పూన్ పెప్పర్, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక సగం ఉల్లిగడ్డను కూడా చాప్ చేసి వేసుకోవాలి. నేను ఓన్లీ ఎగ్ వైటే వాడుతున్నాను. 2 ఎగ్ వైట్లు వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఎగ్ ఎల్లో తింటే మీరు వేసుకోండి. ఇలా ఎగ్ ఎల్లోని సపరేట్ చేశాక ఇంకా బాగా కలిపేసి మనము ఆమ్లెట్ వేసుకోవడమే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ పెప్పర్ ఆ సాల్ట్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. నేను ఇందులో సాల్ట్ వేయలేదు, ఇది ఆప్షనల్ సాల్ట్. వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు సాల్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి, పెనం వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు ఎగ్ని మనం దానిపైన వేసి లైట్గా స్ప్రెడ్ చేయాలి. లైట్గా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కాలనివ్వాలి. మెల్లగా ఇంకో వైపుకి తిప్పేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇటువైపు కూడా ఫ్లిప్ చేసుకొని కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్స్తే మనకు ఆ లీఫ్ మంచిగా ఉడికినట్టు అవుతుంది. అంతే, మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.